హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ ఇస్ ఛానల్ మనిషి చనిపోయిన తరువాత మనమైతే మన ఆచార సంప్రదాయాల ప్రకారం పూడ్చడమో కాల్చడమో చేస్తాం కానీ కొన్ని ప్రాంతాలలో అంత్యక్రియల తంతు వింత వింతగా చేస్తారు అదే అక్కడ ఆనవాయితీగా వస్తున్న ఆచారం కొన్ని దేశాలలో అయితే శవాలను మామూలుగా అలాగే ఉంచుతారు ఇంకొన్ని దేశాలలో మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు తల వేరు చేసి కేవలం మొండెం వరకే కాల్చివేస్తారు తలను గుహలో రాళ్ల మధ్యలో ఉంచుతారు చనిపోయిన శవం వృధా కాకుండా ఆకలితో ఉన్న పక్షులకు ఆహారంగా ఇచ్చే ఆచారం కూడా ఉంది ఇలా ప్రపంచ వ్యాప్తంగా మనం వినని చూడని కొన్ని అంత్యక్రియల పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సతీ సహగమనం హిందూ మతంలో ఇది చాలా పురాతన సంప్రదాయం ఈ విధానాన్ని ప్రస్తుత రోజుల్లో చాలా అరుదుగా అనుసరిస్తారు భర్త చనిపోయిన తరువాత భార్యకు ఇచ్చే ఒక రకమైనటువంటి పనిష్మెంట్ విధవగా ఉండకుండా భర్తను కాల్చే చితిలోనే ఆమెని కూడా తగలబెడతారు ఆమెంతట ఆమె చితిలో పడి కాల్చుకునేలా బలవంతం చేస్తారు అందుకు ప్రధాన కారణం భర్త చనిపోయిన తరువాత భార్యకు ఈ ప్రపంచంలో చోటు లేదని అతని కోసం ఆమె త్యాగం చెయ్యాలనే సంప్రదాయం మన హిందూ మతంలో ఉండేది ఖననం చేయడం మన దేశంలో చాలా వరకు మతాలు చనిపోయిన మృతదేహాలను మట్టిలో పూడ్చిపెట్టి సమాధులు కడతారు వేదకాలం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ఇస్లాంలు మరియు క్రిస్టియన్ మతస్థులు ఇదే ఆచారాన్ని అంత్యక్రియల్లో పాటిస్తారు చనిపోయిన మృతదేహాలకు బట్టలు కట్టి ఆ శవాలను కాల్ చేయకుండా పూర్చి పెట్టకుండా ఒక పెట్టెలో బంధిస్తారు ఈజిప్టు దేశాలు ఈ ఆచారాన్ని ఎక్కువగా వ్యవహరిస్తారు ఈజిప్టులో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందలకు పైగా మమ్మీలున్నాయట ఇలా చేయటం వల్ల ఆ మమ్మీలు ఏదో ఒకరోజు తిరిగి బ్రతకాలని వారి ప్రగాఢ విశ్వాసం ఈ పద్ధతి కేవలం ఒక ఈజిప్టుకే పరిమితం కాలేదు భారత్ శ్రీలంక చైనా టిబెట్ థైలాండ్ దేశాలలో ఈ ఆచారాన్ని ఫాలో అవుతూ అంత్యక్రియలు జరుపుతున్నారు చైనీయుల మత ఆచారంలో చనిపోయిన వారిని కొండ చివరన రెండు చెక్కల మధ్య లేదా ఒక రాయికి వేలాడదీసి ఉరేస్తారట ఇలా చేయటం వల్ల స్వర్గానికి వెళ్తారని వీరి విశ్వాసం హిందూ మత ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఎలా అంత్యక్రియలు చేయాలనే దాన్ని ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తి చేశారు అందులో ఇలా కట్టెలపై కాల్చివేయడం ఒక పద్ధతి కొన్ని శతాబ్దాల నుంచి ఈ ఆచారం అమలులో ఉంది ఇతర మతాల ఆచారాల ప్రకారం పూడ్చటం దహనం లాంటివి చెయ్యకుండా పర్షియన్ దేశస్థులు చనిపోయిన శవాలను పక్షులకు రాబందులకు ఆహారంగా వేస్తారు ఆ శవం వృధా కాకుండా పక్షుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుందని ఈ విధంగా చేస్తారట ప్రస్తుతం ఈ పద్ధతి అక్కడ చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి రాబందులు కూడా చాలా వరకు తగ్గిపోవడంతో అక్కడి శవాలను సోలార్ ప్లేట్ పై ఉంచుతారట సోలార్ ప్లేట్ వేడికి ఆ శవాలు అలా దహనమవుతాయి బ్రెజిల్ దేశంలో అక్కడి ప్రజల మృతదేహాలను చాలా వింత పద్ధతిలో అంత్యక్రియలు జరుపుతారు ఆ చనిపోయిన శవాలను ముక్కలుగా చేసుకుని భుజిస్తారు ప్రస్తుతం ఈ పద్ధతి అక్కడ చాలా అరుదైనదనే చెప్పుకోవాలి దక్షిణ అమెరికాలోని ఓ ప్రాంత ప్రజలు చనిపోయిన మృతదేహాలను సముద్రంగా పారుతున్న నదుల్లో లేదా సముద్రాలలో ఆ శవాలను పడేసి అంత్యక్రియలు జరుపుతారట ఇరాక్ ఐర్లాండ్ లో చనిపోయిన వ్యక్తులను ఊరికి చివర్న ఉన్న గుహలలో వదిలిపెడతారట ఆ శవాలను అలాగే ఉంచడానికి పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగిస్తారట ఒకప్పుడు మన దేశంలో భర్త చనిపోయిన తరువాత భార్య కూడా చనిపోవాలని ఆమెను మంటల్లోకి తోసేవారు సేమ్ టు సేమ్ అలాంటి పద్ధతే దక్షిణాఫ్రికాలోని ఫిజీ ప్రాంతంలో పాటిస్తున్నారు ఎవరైనా తమ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఆ శవం ఒంటరిగా వెళ్ళకూడదట అందుకని ఆ కుటుంబంలోని ఎవరైనా సరే ఒకరు వారితో పాటు చనిపోవాలట వారి కుటుంబంలోని మరో వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి గొంతుకు తాడు లేదా ఏదైనా బట్టను ఉపయోగించి గొంతును నులిమేస్తారట అలా గొంతు నునిమివేసే సమయంలో వారు ఎలాంటి బాధను అనుభవిస్తారని వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వీరి నమ్మకం ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు మిస్టరీస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి